ప్రియమైన సోదర సోదరిమణులారా, మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట శుభములు వందనములండి. ఈరోజు యెహోవా దేశమును స్వస్థపరుస్తాడా, దాని గురించి మనం మాట్లాడదామండి. ఎందుకంటే కీర్తన 2వ దినవృత్తాంతాల గ్రంథం నుంచి 7వ అధ్యాయం 14వ వచనంలో ఓ మంచి మాట మనం చూడగలమండి. చాలామంది సేవకులు ఈ కరోనా నేపథ్యంలో, అంటే వారేదో నిజంగా ఆ మంచి ఆలోచనతో చేస్తున్నారు, లేదంటే ఇంకే ఆలోచనతో చేస్తున్నారు, కనుక వాక్యాలను కనుక సరిగా అర్థం చేసుకోకుండా వాక్యాల గురించి మాట్లాడుతున్నారని నేనైతే అనుకుంటున్నాను. 7వ అధ్యాయం 14వ వచనంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తమ్ము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి తమ చెడు మార్గంలో విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదని అన్నాడండి. ఈ వాక్యాన్ని చాలామంది సేవకులు చెప్పడం నేనే విన్నాను, అంటే వాళ్ళు తమ్ము నీల్స్ అయింది యూట్యూబ్లో. అంటే యెహోవా దేశమును స్వస్థపరచుడు కాక, యెహోవా దేశమును స్వస్థపరుస్తాడు అన్నాడండి. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటారంటే దేశం మీద వీళ్ళకి మాత్రమే ప్రేమ ఉంది, ఇంకెవరు ప్రేమ లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతూ ఏం చేశారంటే అండి, ఈ వాక్యం చెప్తున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో ఇలా చెప్పేసరికి, అయ్యో గొప్ప దైవజనులు రా, ఈయన దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు అనుకుంటారు. కానీ నిజానికి క్రైస్తవుడు ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటంటే అంటే కదండి, ఏమంటాడు తిమోతి పుత్రులని, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని క్రైస్తవుడైన ప్రతి వారికి కూడా దేవుడు పెట్టిన బాధ్యత, మనుషులందరి మీద పెట్టిన బాధ్యత మనందరికీ తెలుసు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కనుక మనం చూస్తాం, మన సంపూర్ణ భక్తియు మానీతి కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత స్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షణకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అంటున్నాడండి. మొదటి తిమోతి పత్రిక నుంచి 2వ అధ్యాయం 1 నుంచి 2-3 వచనాల నుంచి చదివాను. అంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి క్రైస్తవుడైన బాధ్యత, కానీ కొందరు మాత్రము ఇదిగో యెహోవా దేశమును స్వస్థపరుస్తాడు అంటూ ఓ మాట్లాడుతున్నాడు. నిజంగా అది ఏ దేశాన్ని స్వస్థపరుస్తాడు దేవుడు? ఆ మాట ఎవరికి సంబంధించిన మాట? దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో దేశాన్ని స్వస్థపరుస్తాడు? ఆ కనీస జ్ఞానం కూడా లేకుంటానండి మన వాళ్ళు, దీన్ని చాలా దారుణంగా వాడుకుంటారు. ఆ మాటనే మరొకసారి చదువుదాం. ఏది 2వ దినవృత్తాంతాల గ్రంథం నుంచి 7వ అధ్యాయంలో మన మాటను మనం ఒకసారి చదివినట్లయితే, 7:14 నుంచి కనుక ఒకసారి చూసినట్లయితే చెబుతున్న మాట చూడండి. అక్కడ ఏమన్నాడంటే చాలా విషయాలు, నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడండి. నా పేరు పెట్టబడిన నా జనులని ఈ మాట వాడినది ఇస్రాయేలుల కోసమా భారతీయుల కోసమా? ఇస్రాయేలుల కోసమా, ప్రపంచ దేశాల్లో ఉన్న అన్యజనులందరి కోసమా? ఆలోచించండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన యెడల అన్నాడు. అంటే ఈ దేశాన్ని స్వస్థపరచాలంటే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయండి ఇక్కడ. ఆ ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే, ఒకటి, తమను తాము తగ్గించుకోవాలి దేశం అంతా కూడా. నినెవే పట్టణస్తులు చూడండి, నినెవే పట్టణం మీదకి దేవుడు ఉపద్రవణ రప్పిస్తానగానే రాజు మొదలుకొని బంటుడు వరకు, సేనాధిపతి మొదలుకొనండి సేవకుడు వరకు, పెద్దల మొదలుకొని పసిపిల్లల వరకు, మనుషులు మొదలుకొని పశువులు వరకు, వారు ఎలాగైతే గోని పట్ట కట్టుకుని ధరించుకుని దేవుడు తగ్గించుకుని ఉన్నారో ఆ రీతిగా ఉన్నట్లయితే, అలా ఉన్నట్లయితే దేశమంతా కూడా ఉండాలి. ఉంటారా ఇలాంటి మాటలు చెప్పరు? దేశమంతా కూడా తగ్గించుకుంటారా దేవుని వైపు? తమ్ముడు తాము తగ్గించుకుంటారా? రెండవది, నన్ను వెదకి ఈ దేశం అంతా కూడా ఎప్పుడైతే యెహోవా దేవుడిని ఏంటి సృష్టికర్తగా అంగీకరించి యేసుక్రీస్తు వారి ద్వారా మోక్షం ఉందని, పరలోకం ఉందని, పాప క్షమాపణ ఉందని గుర్తించి యేసును రక్షణగా స్వీకరించి నమ్మి ఎవరైతే ప్రార్థన చేస్తారో అప్పుడు అంతవరకు కాదు. ఇంకా ఏమన్నాడు చూడండి, నన్ను వెదకి అన్నాడండి. నన్ను వెదకి, రెండవ పాయింట్, చెడు మార్గంలో విడిచిండు. ఇంకా ఈ లోకంలో ఉన్న పాప శాపములన్నిటి నుంచి పోవాలంటే చెడు వరకున్న దుర్మార్గాలు ఆలోచించే వరకున్న ఏంటి భయంకరమైన మిత్ర ఆరాధన నుంచి మరలుకొని యెహోవా దేవుని వైపు మాత్రమే తిరగాలి. యేసుక్రీస్తు వారిని మాత్రమే ఆయన గణపరచడానికి, ఆయన సేవించడానికి
ఉనియడడానికి ఉండాలి. ఇక్కడ గమనించండి, ఇవన్నీ చేస్తారా దేశంలో? ఈ దేశంలో ఇవన్నీ చేయగలరా? ఈ దేశమంతా కూడా ఒకేసారి యేసు క్రీస్తు వారిని అందు విశ్వసిస్తుందా? ఇప్పటికే చాలామంది క్రైస్తవుల్ని, సువార్థికుల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు కదా, చాలా రాష్ట్రాల్లో, చాలా జిల్లాల్లో, చాలా గ్రామాల్లో. ఈ దేశానికి ఇది కదా పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ దేశం అంతా కూడా మారిపోద్దా? అలా మారితే దేవుని దయ వలన నిజంగా ఈ దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. అయితే ఈ వాగ్దానం అనేది ఇస్రాయేలు దేశానికి కోసమని మాత్రం మనం గమనించాలి. ఈ వాగ్దానం అనేది ఇస్రాయేలు దేశం కోసమని మనం గమనించాలండి. ఇది మన కోసం అయితే కాదు. అయితే ఇందులోనే క్రైస్తవుడిగా మనకి ప్రేరణ కలిగించే చాలా విషయాలు ఉన్నాయి. మన ఆధ్యాత్మిక జీవితానికి పురుకొల్పు చాలా విషయాలు ఏంటంటే, స్వస్థపరచబడాలి అంటే ఇగో కొన్ని కండిషన్స్. అవి ఏంటంటే, తగ్గింపు స్వభావంతో ఉండాలి, తగ్గించుకోవాలి. తర్వాత ఏంటంటే, వారు దేవుని వెదకాలి. తర్వాత చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వారిని, వారి పాపాలు క్షమించి స్వస్థపరుస్తారు. అయితే అలా చేస్తారా? ఒకసారి ఆలోచించండి. ఇదే దినవృత్తాంత గ్రంథం నుంచి 6:29-30 కనుక చూస్తే, ఎవడైనా ఇశ్రాయేలైన ఈ జనులందరూ కలిసి నొప్పిగానే కష్టంగా అనుభవించి ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాసస్థలమైన ఆకాశము నుండి వాళ్ళకించి క్షమించి నీవు మా పితృలకు ఇచ్చిన దేశమందు వారి జీవితకాలం అంతయు నీ అందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడిచినట్లుగా వారి హృదయం ఎరుగున వారి సకల ప్రవర్తన ఎదిగిన ప్రతిఫలము దయచేదువు గాక. నీ ఒక్కడే మానవ హృదయం ఎరిగిన వాడు కదంటూ ఈ ప్రార్థన రాజైన సొలొమోను గారు చేస్తున్నాడు. ఆయన చేసిన ప్రార్థన ఆ దేశం కోసం, ఇశ్రాయేలు దేశం కోసం. అది దేవుని మందిరం తట్టు తిరిగితే అప్పుడు అంతేగాని అన్ని ప్రపంచంలో అన్ని దేశాలకి మాట ఈ సమయాన్ని బట్టి వాడేసేసుకోవడం కాదు. అలా వాడుకుంటే వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఒకనాడు ఉన్నారు, ఈరోజు అబద్ధ బోధకులు ఉన్నారు. సమయానికి తగ్గట్టుగా ఏ ఎండగా గొడుగు పడుతూ దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి వక్రీకరించే మూర్ఖులు మనుషులు వీళ్ళందరూ. మీరు బాగా ఆలోచించండి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తారని ప్రకటించేస్తున్నారండి వీళ్ళందరూ. దేవుడు స్వస్థపరచబడలేదు అనుకోండి అప్పుడు ఏమవుద్ది? దేవుడు దేశాన్ని స్వస్థపరచబడకపోతే దేశం, దేవుడు పరిస్థితి ఏమవుతుంది? దేవుడు మనకు అవమానం తీసుకొస్తుంది కదా. కనుక ఈ సందర్భాన్ని, దేవుడు దేశం స్వస్థపరుస్తున్న సందర్భాన్ని కలిపి చెరిపిడు వారులారా, దయచేసి మీ అత్యుత్సాహాన్ని, మీరేదో భక్తి పౌరులని, మీరేదో గొప్ప దైవజనులని బిల్డప్ కోసం దేవునికి చెడ్డ పేరు తీసుకురాకండి, దేవునికి అవమానం తీసుకురాకండి. ప్రార్థన చేయి. ఒక్క దేశం కోసమే కాదు, ప్రపంచ ప్రజలందరి కోసం చేయి. మనుషులందరి కోసం ప్రార్థన చేయి. దేవుని చిత్తమైతే ఖచ్చితంగా ప్రపంచాన్ని దేవుడు రక్షిస్తాడు. మన మీదకి వచ్చిన ఎలాంటి కరువు కాటకాలైనా, ఎలాంటి తెగుళ్ళైనా, ఎలాంటి ఉపద్రవమైనా, ఎలాంటి విపత్తి అయినా, ఎలాంటి సమస్య అయినా, ఇంకెలాంటి కష్టమైనా దేవుడు తొలగించగల సమర్థుడు. ప్రార్థించి చెప్పొద్దు. అంతేగాని ఓ లేనిపోనని అబద్ధాలు మాత్రం చెప్పకండి, అబద్ధాలు చెప్పకండి. దయచేసి సేవకులారా, దేవుని ఎదుటి మీ పరువు దిగజార్చుకోకండి. మనుషులు ఎదుటి మీరు గొప్పవారు ఎంపించుకోవడం కోసం వాక్యాన్ని కలిపి చెరిపితే దేవుని ఎదుటి తగ్గించుకుంటారు. దేవుని ఎదుటి మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కనుక ఈ యెహెజ్కేలు గ్రంథం 7:14 ఉన్న సందర్భం కనుక మనం చూస్తే, దేశం స్వస్థపరచబడాలన్న బలమైన కాంక్ష ప్రతి వారిలో ఉండాలి. అసలు దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ దేవుని పిల్లలే కదండి. ఇప్పుడు ప్రాంతీయ తత్వాలు, అసమానతలు ఏంటికి, మనకి అందరినీ ప్రేమిద్దాం. ఒక్క దేశమే కదా, ప్రతి దేశాన్ని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మనిషిగా ప్రతి వారికి మనం ఏం చేయాలంటే అపన్నహస్తం అందించాలి, ఒకవేళ నువ్వు అదుకునే పరిస్థితుల్లో కనుక్కుంటే. ఓకే, కనుక సేవకులైన వారు అత్యుత్సాహంతో దేవుడు దేశం స్వస్థపరుస్తుంటున్నాడు. కానీ దేవుడు దేశాన్ని ఎప్పుడు స్వస్థపరుస్తారు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చెప్పట్లేదు. ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్? ఒకటి, ఆయన పేరు పెట్టబడిన జనులు. రెండోది, దేవుడు అంటాడు తమను తాము తగ్గించుకోవాలంటాడు. మూడోదిగా, వారు ఆయన వెదకాలి. నాలుగోది, వారు చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు 5, దేవుడు వారు ప్రార్థన విని, అంటే ప్రార్థన చేయాలి అండి. తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే, ఆ తర్వాత ఆయన వెదకితే, ఆయన్ని వెదికిన తర్వాత ఇంకా తప్పుడు మార్గంలో తొలగిపోతే దేవుడు వారు ప్రార్థన విని వారి పాపాన్ని మొదటి క్షమిస్తాడు, తర్వాత దేశాన్ని స్వస్థపరుస్తాడు. అంటే దేశంలో ప్రజలందరూ పాపాలు క్షమించబడితే కానీ సమస్య పోదు. మరి దేశంలో ప్రజలందరూ దేవుడికి తిరుగుతారా? చాలామంది ఇప్పుడు కూడా దేవుడు నిర్లక్ష్యంగా ఉన్నారండి. ఎంత భయంకరమైన కరోనా సమయంలో కూడా పాపం చేస్తున్నారు విచ్చలవిడిగా. అబద్ధాలు, భూతులు, కామ వికారయుక్తమైన నడవడిక అండి.
నిద్రమత్తులు సుఖాశక్తులు చెప్పుకుంటూ బోర్లు ఉన్నాయండి. దేవుడి కోసం ఏం చేస్తున్నారు? అందువలన ఏంటంటే ఈ మాట వర్తించాలి అంటే ఇవన్నీ ఉండాలి. కానీ ఏది పడితే మాట్లాడేసి సేవకులకు గొప్ప వాళ్ళు అనిపించుకోవడం కోసం దేవుని వాక్యాన్ని కలిపి చేరిపి దేవునికి చెట్టు పేరు తీసుకొచ్చే వారిగా చాలామంది అయ్యారు. మీరు అలా ఉండకుండా ఉండాలంటే ఇలా చేయండి. అయితే ఒకటి మాత్రం వస్తాం, దేశం కోసం ప్రార్థన చేయలేదంటే చేయండి. దేశం కోసమే కదా, మనుషులందరి కొరకు చేయాలి, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రతి వారి కోసం ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే తప్పనిసరిగా ప్రతి వారిని దేవుడు పుడతాడు, స్వస్థపరుస్తాడు. ఎందుకంటే దేవుడు ఏది తీసుకొచ్చిన సరేనండి, ఆయన తీర్పులు వచ్చినప్పుడు, భూమి మీదకి ఆయన యొక్క శిక్ష ఉగ్రత వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత తొలగించమని ఆయన తొలగిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా క్యాలకులేట్ లెక్కల్లో ఉంటాడండి. ఆ లెక్కల ప్రకారం దేవుడు ప్రతిదీ చేస్తాడు. కనుక మీరు చేసే ప్రార్థన ఒక మోషేలాగా దేవుణ్ణి ఆపగలిగితే, ఇస్రాయేల్ ప్రజలందరినీ అరణ్యంలో లేపాలనుకున్నాడు కానీ మోషే మాట్లాడడం ద్వారా ఏమైందంటే ఆగిపోయింది. అలా చేయగలిగితే నిజంగా దేవుడికి స్తోత్రం. నిజంగా ఆ కార్యాన్ని సిద్ధించగలిగితే నిజంగా మనందరికీ ఆనందమే. ఒకటి మాత్రం వాస్తవం, దేశమంతా కూడా మారాలి. దేశమంతా మారాలని మనం అనుకుంటే క్రైస్తవులు ఈ దేశాన్ని బాగా క్రైస్తవ దేశంగా చేశారనుకుంటున్నారంటూ చాలామంది మన మీద ఏడుస్తున్నారు, వాళ్ళే దాడులు చేస్తున్నారు. అలాంటి దాడులు ఆగాలి, క్రైస్తవుల్ని సువార్థకుల్ని ప్రేమించాలి, దేవుని వైపు తిరగాలి. అప్పుడు దేశం సురక్షితంగా నెమ్మదితో ఆనందంతో ఉంటుంది. మన దేశమే కదా, ప్రపంచం అంతా కూడా ఉంటుంది. అలా ఉండాలని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను.